శ్మశానం కావాలంటూ అర్ధనగ్న ప్రదర్శన. నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రమైన సంగం గ్రామంలో శ్మశాన స్థలం కొరకు 2 ఎకరాలు కేటాయించాలని కోరుతూ సంగం బస్టాండ్ సెంటర్లో జననీ సేవా సంస్థ సభ్యులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి భిక్షాటన చేశారు. శ్మశాన స్థలం కేటాయించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద బయటాయించి ధర్నా చేపట్టి అనంతరం సంగం తహసీల్దార్ నిర్మలానంద బాబాకు వినతిపత్రం అందజేశారు. త్వరితగతిన స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. సమస్య పరిష్కరించిన పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జననీ సేవా సంస్థ సభ్యులు మాగంగిరి, శ్రీను, ప్రసాద్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఖాళీ ఉంది కదా, ఇప్పుడు హౌసింగ్ ఆఫీస్ ముందు ఖాళీ ఉంది కదా, ప్రస్తుతానికి అది ఇచ్చేస్తే మొత్తం ప్రశ్న గుంటలు పడితే చెప్పండి, లేదంటే తీసుకొచ్చి కూడా నా సెల్ ఉంటుంది. ఒకవేళ ఫైటాలు ఏమన్నా చదువుతున్నారు. మా ఊర్లో శ్మశానం స్థలం గతంలో మొత్తం కబ్జా అయిపోయి ప్రస్తుతానికి 2 సెంట్లే ఉంది. ఈ 2 సెంట్లు కూడా బ్యారేజ్ పనుల నిమిత్తం మొత్తం పూర్తిగా లోడేశారు. ఇప్పుడు ఎవరైనా చనిపోతే తీసుకుపోయి ఎక్కడ పూడ్చాలి అనేది అర్థం కావడం లేదు. ఒకవేళ తీసుకొచ్చి పూడ్చాలనుకుంటే లోన్ ఎప్పుడైనా సేవ మీద చేయో లేకపోతే కాలం ఏదో ఒకటి వస్తూ ఉంటే ఇంత దుర్భరంగా ఉంది. ఆ వాసన పక్కనే ఉన్నటువంటి హరిజవాడ గ్రామస్తులకు రావడంతో ఇంకా సమస్య కదని అక్కడ ఒక బర్నింగ్ పాయింట్ ఏర్పాటు చేసి 1-2 ఎకరాల స్థలం కేటాయించి గ్రామంలో పెను సమస్య అయినటువంటి శ్మశానానికి ముందు ప్లాంటి పలకాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ఆర్డీఓ గారితో గతంలో 25 రోజుల కింద కలిసాము. మేడం గారు స్పందించి నేను చూస్తానండి అన్నారు, కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. అది జరిగిన తర్వాత మొన్న వారం కిందట బస్టాండ్లో రాస్తారోకు వచ్చేసి దండా చేశాము. ఆ రోజు కూడా అయినా కానీ ఎంఆర్ఓ గారి దృష్టికి అందరి దృష్టికి వచ్చింది, అయినా పట్టించుకోలేదు. ఈ మొత్తం పేపర్లో వచ్చింది, అయినా కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎంఆర్ఓ గారి దగ్గర కూర్చొని బస్టాండ్ మొత్తం భిక్షాటం చేసుకుంటూ వచ్చాము. ఎంఆర్ఓ గారిని అడిగాము, ఇప్పుడు ఎంఆర్ఓ గారు తొందరలోనే పరిష్కారం చేస్తారు హామీ ఇచ్చారు. ఆ విధంగా